హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బుక్. ఫ్రెండ్స్, మిల్లారు కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుంచో సల్లార్ మూవీ మీద ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా ఈ మూవీ ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ చూద్దాం. నంబర్ 1, ప్రశాంత్, నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ప్యాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. నంబర్ 2, ఈ మూవీలో శృతి హసన్ హీరోయిన్గా చేస్తుంది. తన క్యారెక్టర్ పేరు ఆద్య. తను ఒక రిపోర్టర్. నంబర్ 3, ఈ మూవీ టైటిల్ అయిన సల్లార్ అనేది ఉర్దూ పదం. దీనికి ధైర్యవంతమైన నాయకుడు, దారి చూపేవాడు, లీడర్ అని అర్థం. నంబర్ 4, ఈ మూవీలో కన్నడ యాక్టర్ మధు గురుస్వామి కీ రోల్లో నటిస్తున్నాడు. తను ఇంతకుముందు మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం మూవీలో ఒక విలన్గా చేశారు. నెక్స్ట్ నంబర్ 5, సలార్లో ప్రభాస్కి మదర్గా మన ఈశ్వరీరావు గారు కనిపించబోతున్నారు. తనకు ప్రభాస్కి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉన్నాయంట. నెక్స్ట్ నంబర్ 6, రీసెంట్గా ఈ మూవీలో మలయాళం యాక్టర్ అయిన మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా కన్ఫామ్ అయ్యారు. బట్ ఏ క్యారెక్టరో ఇంకా తెలియదు. నెక్స్ట్ నంబర్ 7, సల్లార్లో మన రాజమన్నార్ అనే క్యారెక్టర్లో పవర్ఫుల్ విలన్గా మన జగ్గుబాయ్ యాక్ట్ చేస్తున్నారు. నంబర్ 8, ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ నంబర్ 9, ఈ సలార్ మూవీని 28th September 2023న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నంబర్ 10, ఈ మూవీ 2 పార్ట్స్ అయితే రావట్లేదు. కన్ఫర్మ్ లాక్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 2023 April or May నుండి మన ఎన్టీఆర్ గారి 31st మూవీని స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో అప్పటి వరకు మిగిలిన ఈ 50% షూటింగ్ని కంప్లీట్ చేయనున్నారు. అలాగే ఇంకో ప్రూఫ్ ఏంటంటే సల్లార్ పోస్టర్స్లో కూడా సల్లార్ 1 అని కానీ వేరే క్యాప్షన్ అయినా ఈ కానీ ఏదీ లేదు. ఒకవేళ కేజీఎఫ్ లాగా 2 పార్ట్స్గా వస్తుంటే కేజీఎఫ్ చాప్టర్ 1 అని కానీ చాప్టర్ 2 కానీ అనే క్యాప్షన్లు ఉంటుంది. సో ఈ మూవీకి అలాంటి క్యాప్షన్ అంటూ ఏదీ లేదు. సో సల్లార్ మూవీ 2 పార్ట్స్గా రావట్లేదు, లాక్ చేసుకోండి. నెక్స్ట్ నంబర్ 11, సల్లార్ మూవీకి మన Kgf-3 మూవీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. సల్లార్ ఈజ్ ఏ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ కంటెంట్. నెక్స్ట్ నంబర్ 12, ఈ మూవీలో మన ప్రభాస్ 2 లుక్స్లో కనిపించబోతున్నారు. ఈ పోస్టర్ను ఒకసారి చూస్తే మన ప్రభాస్ ఈ మూవీలో మెకానిక్ అని అంటున్నారు, కానీ కాదు. ఎందుకంటే సేమ్ లుక్తో గల ఈ లీక్డ్ పిక్ ఒకసారి చూడండి. ఆ 6 అడుగుల కట్అవుట్కి సూటు, బూటు, గన్స్ ఇచ్చి ఎలా చూపించారో, రాఖీబాయ్ని మించి ఉన్నాడు కదా. నెక్స్ట్ నంబర్ 13, రీసెంట్గా రిలీజ్ అయిన మన ఫస్ట్ లుక్ని చూస్తే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, అదే కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు అనేది. నెక్స్ట్ నంబర్ 14, మన సల్లార్ టైటిల్ను ఒకసారి గమనిస్తే ప్రతి అక్షరంలోనూ కత్తితో నరికినట్టు గుర్తులు ఉన్నాయి. ఫస్ట్ లుక్లోనూ కత్తులు ఉన్నాయి, అంటే కత్తులను బాగానే వాడొచ్చు. నెక్స్ట్ నంబర్ 15, ఈ పోస్టర్లో మనం ఒక్కసారి గమనిస్తే నోట్లో ఆ సిగరెట్, ముక్కుకి రింగ్, గంభీరమైన లుక్ అద్దరిపోయింది. రాజమన్నార్ ఒక నరరూప రాక్షసుల్లా ఉన్నాడు. అయితే ఒక్కసారి ఆ కళ్ళలో చూస్తే ఎవరో సెక్యూరిటీ డ్రెస్లో ఒక వ్యక్తి మోకరిల్లి రాజమన్నార్ ముందు కూర్చున్నాడు. మేబీ తను ఏదో తప్పు చేస్తే అలా కోపంగా చూస్తున్నాడు అనిపిస్తుంది. ఇది జస్ట్ గెస్ మాత్రమే. ఈ పిక్లో ఒకసారి చూస్తే 2 గేట్లు, దానిపైన పుర్రెల బొమ్మలు ఉన్నాయి. అంటే ఈ పుర్రెల బొమ్మలున్న గేట్ ఎవరిదో కాదు, మన రాక్షసుడైన రాజమన్నార్ గేటే. ఇంకా ఈ పోస్టర్ ఒకసారి గమనిస్తే ఒక కమాండర్ గా గన్ను పట్టుకొని ఫైట్ అయిపోయాక ఇలా కూర్చున్నాడు అని అనిపిస్తుంది. సో చూద్దాం. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ మూవీలో మన ప్రభాస్ గారితో పాటు రాకింగ్ స్టార్ యష్ ని గెస్ట్ రోల్లో నటించడానికి ప్రశాంత్ నీల్ గారు డిస్కషన్ చేస్తున్నారంట. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ ఒక్కవేళ రాఖీబాయ్ ఒప్పుకొని సలార్ మూవీ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చాడే అనుకోండి, వరల్డ్ మొత్తం బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోద్ది. సో ఇవి గైస్ ఇప్పటి వరకు సలార్ మూవీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని మీ ఒపీనియన్ ఏంటో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్త చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.